ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న మన బెల్లుం గుహలు ఉన్న మండలంలోనే కొత్తగా ఒక గుహ బయటపడిందని విన్నాము. అయితే ఈ గుహను చూడడానికి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ గుహ నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలము కోర్మాన్పల్లె గ్రామంలో గుండం ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి 1 కిలోమీటర్ నడిస్తే ఇక్కడ కొత్తగా గుహ ఏర్పడిందంట. ఈ గుహను గుండం ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న పూజారి గారు చూసి చిన్న రంధ్రం కనిపించిందంట ఫస్ట్. అలాగే ఆ రంధ్రం కనిపించగానే అక్కడ ఉన్న భక్తులు ఊరి ప్రజలందరినీ పిలుచుకొని వచ్చి ఈ గుహను వెడల్పు చేయడం జరిగిందంట. లోపలికైతే వెళ్ళడానికి చాలా ప్లేస్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ మేమైతే కొద్ది దూరమే వెళ్ళాము. ఇంకా కొద్ది దూరం వెళ్ళడానికి లోపల చీకటిగా గబ్బిలాలు అయితే దాడి చేస్తున్నాయి. ఫుల్ వీడియో వచ్చేసి కామెంట్ బాక్స్లో ఉంది, తప్పకుండా చూడండి. చాలా అడ్వెంచర్గా ఉంటుంది వీడియో. ఈ గుహ చూడడానికి చిన్నగా ఉన్నా ముందు భాగం అయితే చాలా పెద్దగా ఉంటుంది. నోరు తెరుచుకొని చుట్టుపక్కలకు చాలా దావులు ఉన్నాయని కూడా చెప్తున్నారు, చూడండి.